హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్కి సంబంధించి ప్రాక్టికల్స్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనే లాజిక్ చూద్దాం. సో ఆల్రెడీ నేను థిరిటికల్గా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ లాజిక్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మనం చూపించేది ఏంటంటే ప్రాక్టికల్గా తను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ కోడ్ అనేది మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఆ లాజిక్ అనేది మనం ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనకి కావాల్సిన హెడర్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. stdio.h ఫర్ printf అండ్ scanf, konya.h ఫర్ క్లియర్ స్క్రీన్ ఆర్ ఎనీ స్క్రీన్ ఆపరేషన్స్ కోసం మనం konya.h తీసుకుంటాము. సో యాక్చువల్గా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మనం ఒకే లాజిక్తో డెవలప్ చేయాలని ఏం లేదు. అక్కడ ఏంటంటే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ని క్యూబ్ చేసి సమ్ చేసినా కూడా అగైన్ సేమ్ నెంబర్ వస్తే దాన్నే మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉంది అనుకుందాం. సో 1³ + 2³ + 3³, ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ ఉన్నాయి, అంటే 1, 2, 3, 4 ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు క్యూబ్స్ తీసుకోకూడదు, 1⁴ + 2⁴ + 3⁴ + 4⁴. సో అంటే ఎంత పవర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎన్ఆర్ సమ్ టీ అనే నేను ఇక్కడ 4 వేరియబుల్స్ని తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ కూడా మనం డైరెక్ట్గా ఏ వేరియబుల్స్లో అయితే అసైన్ చేస్తామో ఆ వేరియబుల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0తో అసైన్ చేసుకోవాలి. సో అంటే సమ్ టీ ఈ రెండిట్లో మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తాం, కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా రెండు 0తో మనం అసైన్ చేసి ఉంచుతాం. అలానే ఎన్ఆర్కి వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనం రీడింగ్ ఫ్రమ్ కీబోర్డ్ అనేది తీసుకుంటాం. సో ఎంటర్ ఏ నెంబర్ అన్నాను, 123 తీసుకోండి, లేదు ఎనీ నెంబర్ తీసుకోండి. సో స్కాన్ఎఫ్ ద్వారా ఆ ఎన్ అనే వేరియబుల్లోకి మనం కీబోర్డ్లో ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో హియర్ స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి అనేది మనకి ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోమని స్పెసిఫై చేయడం కోసం పర్సంటేజ్ డి అనేది మనం మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ టీ ఈక్వల్ టు ఎన్ మీన్స్ టీ మీన్స్ టెంపరీ వేరియబుల్. టెంపరీగా ఎన్ అనే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని మనం టీలో కూడా జస్ట్ టెంపరీగా స్టోర్ చేసుకున్నాం. సో వైల్ కండిషన్ తీసుకుంటున్నాం, అప్ టు ఎన్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది, ఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయినంత వరకు. ఓకే, సో ఎప్పుడైతే ఎన్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు మనం వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయం. సో ఎర్రర్స్ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ని చదివి రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. సో నేను సమ్ ప్రోగ్రామ్స్లో మీకు ఎర్రర్స్ కూడా డిఫరెంట్ వేస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్తో ఎర్రర్ అనేది మీకు షో ఆఫ్ చేసి తర్వాత ఎర్రర్ని రెక్టిఫై చేయడం, అండర్స్టాండ్ చేసుకోవడం కూడా నేను మీకు కమింగ్ క్లాసెస్లో చూపిస్తాను. సో ఆర్ ఈక్వల్ టు ఎన్ పర్సంటేజ్ 10, అంటే ఫస్ట్ వైల్ కండిషన్ ఒక పార్ట్ అయితే ఎన్ పర్సంటేజ్ 10 అనేది మనకి ఫస్ట్ కండిషన్. అంటే 123 మనం తీసుకుంటే అందులో నేను 3 అనేది గెట్ చేస్తున్నాను. సో ఫస్ట్ లాస్ట్ నెంబర్ 3 అనేది గెట్ చేస్తున్నాను. 3 అనేది గెట్ చేయాలి అంటే ఇట్ ఈస్ డివైడెడ్ విత్ 10. సో డివైడెడ్ బై 10 చేసినప్పుడు మనకి రిమైండర్ 12 టైమ్స్ పోతే 120 క్యాలిక్యులేట్ అయితే రిమైండర్ 3 వస్తుంది. ఆ 3ని మనం రిమైండర్ ఆర్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో దానికోసం రిమైండర్ కావాలి, కాబట్టి ఎన్ పర్సంటేజ్ 10 తీసుకున్నాం. ఎన్ బై 10 తీసుకుంటే మనకి కోషెంట్ వస్తుంది. సో మన క్యూబ్ అంటే నేను జనరల్లీ 3 నెంబర్స్ ఎంటర్ చేద్దామని ఇంట్ తీసుకుంటున్నాను, కాబట్టి r × r × r అని తీసుకున్నాను. అదే బేస్డ్ ఆన్ ఎంత పవర్ మీరు పెద్ద నెంబర్స్ కూడా ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ యొక్క దాన్ని బట్టి మీరు ఏంటంటే అక్కడ క్యూబ్ అనేది తీసుకోవాలి. సో నేను జనరల్గా 3 బేసిక్ లాజిక్ తీసుకొని నేను ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరిగింది. సో అలా క్యూబ్ చేసి టోటల్ చేసినంతా కూడా మనకి సమ్లో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం తీసుకున్న నెంబర్ ఎన్ అనేది మనం డివైడ్ చేస్తూ వచ్చాం. అంటే 123 ఫస్ట్ టైం డివైడ్ అయినప్పుడు 12 అయిపోతుంది, సెకండ్ టైం డివైడ్ అయినప్పుడు క్వశ్చన్ గెట్ చేసి అగైన్ ఎన్లోనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి 1 అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ 1 కూడా మనం డివైడెడ్ బై 10 చేసినప్పుడు క్వశ్చన్ 0 వచ్చేస్తుంది. సో అంటే ఎన్లో మనం ప్రెజెంట్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఏమైపోతూ ఉంది, చేంజ్ అయిపోతూ ఉంది. కాబట్టి బిఫోర్గా మనం ఎక్కడైతే టెంపరీగా వాల్యూ స్టోర్ చేసుకున్నామో టీ అనే వేరియబుల్లో, ఆ వేరియబుల్ని విత్ సమ్తో మనం కంపేర్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దానికోసం అక్కడ టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం, అదర్వైజ్ మనకి టెంపరీ వేరియబుల్తో ఇంకేం వర్క్ ఉండదు. ఎందుకు అంటే మనం ఎన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి. కొంతమంది అడుగుతారు, మేడం మనం ఎన్ని
ఎందుకు చేంజ్ చేయాలి? ఆల్రెడీ మనం తీసుకున్న నెంబర్ n కదా, సో టెంపరీగా స్టోర్ చేసుకున్న t చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో t చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే n తో సమ్ని కంపేర్ చేయాలి. అంటే మన దగ్గర కదలకుండా చేంజ్ అవ్వకుండా ఉన్న నెంబర్ ఎందులో అయితే ఉందో దాన్ని మనం సమ్తో కంపేర్ చేస్తాం. సో దట్ ఈస్ ద లాజిక్. మీరు అక్కడ ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 153 ఎంటర్ చేశాను, దట్ ఈస్ ద ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. 1³ + 5³ + 3³. 3³ మీన్స్ 27, 5³ + 125, అండ్ 1³ + 1. సో టోటల్ సమేషన్ చేస్తే అగైన్ 153 వస్తుంది మనకి. సో నెక్స్ట్ 125 ఎంటర్ చేస్తున్నాను. 125 ఎంటర్ చేస్తే మనకి ఇట్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ.